ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది. కాగా వ్యక్తి మరణాన్ని కారకులైన వారిని శిక్షించాలంటూ మృతిని బంధువులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు సిఐలు డిఎస్పీలతో పాటు జిల్లా ఎస్పీ హుటాహుటిన రుద్రంగికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న మృతిని కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇంటి వచ్చినా కూడా పని బ్యాటరీ లేదు, ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ లేదు. అది ఏం మనకు లైన్ కావాలి. చెప్పండి. అసలు కారణం తల్లి చిన్న కొడుకు వాళ్ళు చెప్పినట్టు ఇంకే ఇలా నలుగుట్లా మాట్లాడుకుందామని అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంకే ఇదంతా కాకనకూడదు. పంచుకొని భూమి నష్టంటేది ఆయనే మాకు తెలియకుండా చేయకుండా చిన్న కోడల పేరు నెక్కిచ్చి ఆ రోజు ఆవేశం మీద నేవులు తీసుకున్నాం. అదే భూమి గురించి కూడా మాకు గొడవ ఉంటే కొంచెం అంతా 2 లక్షల పైసా ఆయన దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకొని అయినా కానీ 1 సంవత్సరం అవుతుంది. ఆయనకు మా అత్త పట్ల చేసి ఉంటా ఆవేశపడి ఆయనను కొట్టినే తప్ప ఉద్దేశ విరోధంగా కొట్టింది కాదు, ప్లాన్ చేసి కొట్టింది కాదు. ఆ ముచ్చట పక్క ఆయన మనసులో పెట్టుకొని కావాలని 1 సంవత్సరంలోనే సంపుతా అని చెప్పి చంపన చంపిడు. 2 లక్షల పైసలు కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇవ్వరకు 6 వేస్టర్తో గుద్దిండు. గుద్దితేనే సిఐ వేయడం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాకనే ఏంటని అడిగితే ఎట్లయిండు అని అన్నాడు. ఆయన నాకు ఉల్లెకైనది అని చెప్పినా ఫోన్ చేసి ఫోన్ చేసైనా గుద్దీడు వేయడం టీచర్లు ఉన్న చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి ఈయన ఆయనకు తెలియదే మా ఇంటికి ఎట్లొచ్చింది. ఆ రోజు సిఐ మేడం తెలియంది మా ఇంటికి ఎట్లొచ్చింది. మరి గుర్తునోడు నిడిచిపెట్టి దెబ్బ తలిగిన ఇంటికి రావచ్చునా, అది కరెక్టేనా మేడం అని నేను కాళ్ళల్లో వాడి ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఇది కక్షవాడి కూడా చేసింది కాదు, పైసల నుంచి కూడా ఇన్ని అనుకుంటే చెప్పినా ఎట్టలేడు చేద్దలేడు. ఎస్ఐ సార్ని కూడా బెదిరించి ఏం చేసుకుంటో వేసుకో నేను 1 రూపాయి ఇయ్యా అని మాట్లాడుతున్నాను. ఇట్లా అన్నదమ్ముల గొడవల మళ్ళీ వచ్చే వరకు ఆవేశంలో కొట్టి సపోర్ట్ చేసేవరకు కొట్టిన తప్ప అది ఏమి మగవాడు చేసింది కాదని నేను కాళ్ళల్లో పట్టుకొని నా పిల్లలు చిన్నోళ్ళు అని చెప్పి నేను ఆమె కాళ్ళు పట్టుకొని 3 సార్లు ఎప్పొచ్చినా కానీ ఆమె భయం చెప్పుకుంటే ఈ రోజు ఇట్లా జరుగునా పడాల కరేసు నువ్వు పట్టుకొని సిఐ మేడం వారు సిఐ మేడం పట్టుకొని నే ఊరికి కానీ ఇంత ఏజుడు తల్లి చిన్న కొడుకు వీళ్ళందరూ ఏమంటే ముఖ్య కారణాలు వీళ్ళు ఏమంటే భూమి గొడవలు వీళ్ళు ఏమంటే ఇదంతా అయింది. తమ్ముడు తమ్ముడు అని అనుకుంటే 2 లక్షల పైద ఒక పైద తొప్పున ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఆయనకు కూడా ఆయనకు కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు. ఇది కన్నా అని నేను కన్నాను అని కన్నదేని ఈ కన్నా నేనే అని ఆమె తిట్టలేక బాయే అన్న నాన్న చిన్నప్పుడు ఓడగొట్టుకొని ఇప్పుడు ఈ రైట్ ఈ రకంగా ఏం తాడంటే దానికి తెలియదా. సెల్ ఫోన్ బ్యాక్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చాము ఛానల్ కానీ సెల్ ఫోన్ బ్యాక్ వచ్చింది. ఆ ఏడు వీళ్ళిద్దరు కూడా పాత పాలు వాడుతున్న ఇద్దరు కూడా పాత ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. దాన్ని కక్ష పెట్టుకొని ఈరోజు నేవరి కిషన్ మర్డర్ చేసి నేవరి కిషన్ని ఫస్ట్ లీక్ తీసుకున్నాం. ఫస్ట్ లీక్ తీసుకొని
కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. దీంట్లో ఇంకా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని బాధితులు చెప్తున్నారు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి వాటిని కూడా రికమెండ్ చేస్తాం. ఈ సిచ్యుయేషన్ గురించి ఇంకా వేరే కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. వన్ సైడెడ్ చేశారు మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.